హాయ్ ఫ్రెండ్స్, లారావెల్ ఫ్రేమ్వర్క్లో లేఅవుట్స్ గురించి తెలుసుకుందాం. లేఅవుట్ అంటే ఏంటి? లేఅవుట్ అంటే ఫ్రేమ్వర్క్లో మన అప్లికేషన్ ఒక డిజైన్ అనేది ఎలా ఉండాలో డిఫైన్ చేసే పార్ట్ని మనం లేఅవుట్గా చెప్పచ్చు. ఈ లేఅవుట్లో హెడర్, ఫూటర్, మధ్యలో ఉండే కంటెంట్ ఎలా ఉండాలి అనేది మనం అక్కడ డిఫైన్ చేయడం జరుగుతుంది. ఒకసారి కనుక ఈ లేఅవుట్ని మనం డిఫైన్ చేసినట్లయితే ఎంటైర్ అప్లికేషన్లో ఉపయోగించే అన్ని వ్యూస్లోనూ ఆ లేఅవుట్ అనేది కాల్ అవుతూ ఉంటుంది. సో అందుకని మనం జాగ్రత్తగా ఆ లేఅవుట్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. లారావెల్లో లేఅవుట్స్ ఒక డైరెక్టరీ, చూసినట్లయితే మనకి ఇక్కడ బ్లాగ్ అన్న రూట్ డైరెక్టరీలో రిసోర్సెస్, వ్యూస్ అన్న లొకేషన్లో మనకి ఈ లేఅవుట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ మాస్టర్ డాట్ బ్లేడ్ డాట్ పిహెచ్పి అనే ఫైల్ లేఅవుట్ అనమాట. సో లారావెల్ అనేది బ్లేడ్ అనే టెంప్లేట్ ఇంజిన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో అందుకని చెప్పండి మనకి ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఫైల్ నేమ్ డాట్ బ్లేడ్ డాట్ పిహెచ్పిగా ఉంటుంది. సో మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే డాక్ టైప్ అనే హెచ్టిఎంఎల్ ఫైల్ స్టాండ్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే హెచ్టిఎంఎల్ ట్యాగ్లో హెడ్ సెక్షన్ అలాగే బాడీ సెక్షన్ రెండు క్రియేట్ చేయడం జరిగింది. ఈ హెడ్ సెక్షన్లో చేసేటప్పటికి మనకు కావాల్సిన సిఎస్ఎస్ ఫైల్స్, జేఎస్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే ఈ బాడీలో చేసేటప్పటికి లాగిన్ రిజిస్టర్ అనే టూ యాంకర్ ట్యాగ్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఎట్ ద రేట్ ఈల్డ్ అని చెప్పి మనకి కనిపిస్తుంది. ఇది లారావెల్ ఫ్రేమ్వర్క్ ఒక డైరెక్టివ్గా చెప్తాము. ఈ ఎట్ ద రేట్ ఈల్డ్ అనేది లేఅవుట్ కాన్సెప్ట్ చాలా ముఖ్యమైన డైరెక్టివ్. అలాగే ఎట్ ద రేట్ ఇంక్లూడ్ ఇది కూడా ముఖ్యమైన డైరెక్టివ్ అన్నమాట. సో ఈ ఎట్ ద రేట్ ఇంక్లూడ్ డైరెక్టివ్ ద్వారా మనం కావాల్సిన ఫైల్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఫోటో అనే ఫైల్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈ ఫైల్ సేమ్ లొకేషన్లో ఫోటో డాట్ బ్లేడ్ డాట్ పిహెచ్పిగా ఉంది. సో ఈ ఫైల్ని నేను ఇంక్లూడ్ ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఎట్ ద రేట్ ఇంక్లూడ్ అన్న డైరెక్టివ్ ద్వారా దాన్ని ఇక్కడ నేను లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు కనుక మనం బ్రౌజర్లో చూసినట్లయితే అప్లికేషన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ హెడ్ సెక్షన్లో రైట్ సైడ్ లాగిన్ రిజిస్టర్ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ లారావెల్ తెలుగు ట్యుటోరియల్స్ అని సెంటర్లో టెక్స్ట్ కనిపిస్తుంది. ఫూటర్లో ఈ లింక్స్ అన్నీ మనకి డిఫైన్ చేసి ఉన్నాయి. సో మీరు కనుక ఈ ఫూటర్ ఫైల్ని చూసినట్లయితే ఇక్కడ మనం అన్ని లింక్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ అన్నీ మనకి ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది వచ్చేసేటప్పటికి ఇండెక్స్ ఫైల్. సో ఇక్కడ కనుక నేను రిజిస్టర్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సెంటర్లో ఒక టెక్స్ట్ మాత్రమే మారింది, అది రిజిస్ట్రేషన్ అని చెప్పి కనిపిస్తుంది. సో మిగిలిన హెడ్ అండ్ ఫోటో మాత్రం సేమ్ ఉన్నాయి. అలాగే లాగిన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంప్టీ కనిపిస్తుంది. సో మనం అప్లికేషన్లోకి నావిగేట్ అయినట్లయితే ఇక్కడ యూజర్ కంట్రోలర్లో లాగిన్ అనే యాక్షన్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే వ్యూస్లో లాగిన్ డాట్ బ్లేడ్ డాట్ పిహెచ్పి కూడా క్రియేట్ చేశాను. అయినా సరే మనకి బ్లాంక్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే కనుక మనం ఏమీ కోడ్ రాసలేదు. సో అందుకని చెప్పని మనకి ఇది బ్లాంక్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లేఅవుట్ని ఈ లాగిన్ డాట్ బ్లేడ్ డాట్ పిహెచ్పి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఒక లేఅవుట్ అనేది మన వ్యూకి అప్లై అవ్వాలి అనుకుంటే ఎట్ ద రేట్ ఎక్స్టెండ్స్ ఆఫ్ సింగిల్ కోట్స్లో ఆ లేఅవుట్ నేమ్ ఏదైతే ఉందో దానికి రాయాలి. సో ఈ విధంగా రాసినప్పుడు మనకి ఆ లేఅవుట్ అనేది అప్లై అవుతుంది. సో చూసినట్లయితే కనుక మనకి హెడర్ ఫోటర్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ రాసిన కంటెంట్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఆ టెక్స్ట్ మొత్తాన్ని ఎట్ ద రేట్ సెక్షన్ ఆఫ్
సింగిల్ కోట్లు కంటెంట్ అని రాసి రాసి దానికి ఎండ్ సెక్షన్ ఎండ్ ట్యాగ్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన ఎండ్ సెక్షన్ అని రాయాలి. ఈ రెండు ట్యాగ్స్ బిట్వీన్ మాత్రమే మనం మనం రాయాల్సిన కంటెంట్ని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను H3 ట్యాగ్లో లాగిన్ పేజ్ రాసి సేవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా రాసి బ్రౌజర్లో చూసినట్లయితే మనకి లాగిన్ పేజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి లోకల్ పోస్ట్ కోలన్ 8081/లోకల్ అని కనిపిస్తుంది. సో ఎందుకు అంటే మనకి ఇక్కడ టైటిల్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఆ విధంగా కనిపిస్తుంది. టైటిల్ ఇవ్వాలి అనుకుంటే సెక్షన్ ఆఫ్ సింగిల్ కోట్స్లో కీ వచ్చేసప్పటికి టైటిల్, వాల్యూ వచ్చేసేటప్పటికి లాగిన్. ఈ విధంగా ఇచ్చి సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్లో చూసినట్లయితే మనకి లాగిన్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ సెక్షన్ అనే డైరెక్టివ్ ద్వారా మనం రాసిన కంటెంట్ మొత్తాన్ని లేఅవుట్కి పాస్ చేస్తాము. లేఅవుట్ అప్లికేషన్ ఆ డేటా మొత్తాన్ని రెండర్ చేస్తుంది. మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ సెక్షన్ అనే దానిలో మన టైటిల్ లాగిన్ రాయడం జరిగింది. ఇక్కడ ఈ ఫైల్లో లేఅవుట్ ఫైల్లో ఇక్కడ ఈ టైటిల్ ట్యాగ్లో మనం ఎట్ ద రేట్ ఈల్డ్ అనే డైరెక్టివ్ ద్వారా టైటిల్ని రెండర్ చేస్తున్నాం. అలాగే ఎట్ ద రేట్ ఈల్డ్ అనే డైరెక్టివ్ ద్వారా కంటెంట్ని రెండర్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైతే ఇప్పుడు సెక్షన్లో కంటెంట్ని చెప్పడం వల్ల ఈ సెక్షన్లో రాసిన ఏదైతే టెక్స్ట్ మొత్తం ఉందో అదంతా మనకి ఈ లొకేషన్లో అంటే ఈ స్పెసిఫిక్ డివ్లో రెండర్ అవుతుంది. సో ఈల్డ్ అనే డైరెక్టివ్ ద్వారా మనం వేరే పేజెస్లో రాసిన దాన్ని ఇక్కడ మనం రెండర్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ లేఅవుట్స్లో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ వచ్చేసేపటికి ఎట్ ద రేట్ ఎక్స్టెండ్స్, ఎట్ ద రేట్ ఈల్డ్, ఎట్ ద రేట్ ఇంక్లూడ్, అలాగే ఎట్ ద రేట్ సెక్షన్. ఇవి చాలా ముఖ్యమైన డైరెక్టివ్స్. సో ఇప్పుడు మనం కనుక బ్రౌజర్లో చూసినట్లయితే ఫైనల్గా లాగిన్ అలాగే రిజిస్టర్ పేజ్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం లేఅవుట్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.